హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి ససేమిరా అంటున్న ఆయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిసిందే అదేవిధంగా చేవెళ్ల జహీరాబాద్ స్థానాల నుంచి కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సై అంటున్నట్టు సమాచారం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో విజయ పథకాన్ని ఎగురవేయాలని ఆశపడుతుండటాన్ని పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు మరీ ఆసక్తి గొలిపేలా ఆయన హైదరాబాద్ లోక్సభ సీటును కాదనుకుంటున్నట్టు తెలుస్తోంది ఇక్కడ పోటీ చేస్తే ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయే ముప్పు ఉందనే ఆలోచనతోనే ఈ స్థానం నుంచి పోటీని ఆయన కోరుకోవడం లేదని సమాచారం విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న కేసులు కూడా నమోదైన ఈ బీజేపీ నేత ఇటీవల ఔరంగాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనూ నోరు పారేసుకున్నట్టు కథనాలున్నాయి ప్రస్తుతం ఔరంగాబాద్ లోక్సభ ఎంపీగా ఏఐఎంఐఏ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ ఉన్నారు ఔరంగాబాద్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నట్టు రాజాసింగ్ బీజేపీ అగ్రణతలకు తెలియజేసినట్టు పార్టీ మాత్రం హైదరాబాద్ నుంచి బరిలోకి దింపాలని ఆలోచిస్తోంది కానీ ఈ సీటు నుంచి పోటీ చేస్తే ఓటమి ముప్పు ఉన్నదని రాజాసింగ్ భయపడుతున్నట్టు తెలిసిందే ఔరంగాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన భావిస్తున్నారు ఇక ఔరంగాబాద్ కాదనుకుంటే చేవెళ్ల లేదా జహీరాబాద్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలని రాజాసింగ్ కోరుకుంటున్నట్టు తెలిసిందే ఈ నియోజకవర్గాల్లో తనకు మంచి ఆదరణ ఉందని రాజాసింగ్ భావిస్తున్నట్టు సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి